కొత్త పంటల సాగులో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్న తెలుగు రైతు సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మునుపెన్నడు ఏ పంటలో కనిపించని ఆదాయాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపిస్తున్నాడు. కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జూర సాగులో ఓ యువ ఐటీ ఇంజనీర్ సాధించిన ఆర్థిక ఫలితాలు అబ్బురపరుస్తున్నాయి. ఎకరా ఖర్జూర తోట నుండి ఈయన సాధించిన ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల 30 లక్షల రూపాయలు. ఆరేళ్ల క్రితం నాటిన ఈ 3 ఎకరాల తోట ఇప్పుడు జిల్లాలో ఎంతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తోటల విస్తరణకు నాందిగా నిలుస్తోంది. ఖర్జూర సాగులో ఈ యువ ఐటీ ఇంజనీర్ విజయగాథను మీకు పరిచయం చేస్తుంది టెన్ టీవీ మట్టి మనిషి. తరాలు మారుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. అన్ని రంగాల్లోలాగే వ్యవసాయంలో కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. శ్రమ పెట్టుబడికి తగ్గ ఫలసాయం వస్తే చాలనే విధంగా నేటి రైతు ఆలోచన ధోరణి ఉంది. అయితే చదువుకున్న యువత కొత్త పంటల్లో ఉన్న అవకాశాలను వెదికి పట్టుకుని అద్భుత విజయాలను నమోదు చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ 3 ఎకరాల ఖర్జూర తోట. వర్షపాతం తక్కువ ఉండే అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ పంట. యువ రైతు సుధీర్ నాయుడు గత 10 ఏళ్లుగా ఐటీ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని మధురైలో ఓ ఖర్జూర తోటను చూసి ఈ పంట సాగుపై ఆసక్తిని పెంచుకున్నారు. అరబ్ దేశాల్లో ఎడారుల్లో సైతం పెరిగే ఈ చెట్లకు వర్షపాతం తక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం వాతావరణం అనుకూలమని గ్రహించాడు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఈ పండ్లకు మంచి మార్కెట్ గిరాకీ ఉండటం గమనించి 2012 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా 3 ఎకరాల్లో ఈ మొక్కలను నాటారు. ఇవన్నీ టిష్యూ కల్చర్ మొక్కలు. నాటిన 3వ ఏడాది నుండి కాపునిస్తాయి. భూమి ఎర్రగరపనేల, నీటి వసతి తక్కువ ఉండటంతో తోట మొత్తం డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. 3 ఎకరాలకు 228 మొక్కలు నాటగా వీటిలో 15 చెట్లు చనిపోయాయి. మొక్కల కొనుగోలుకు నాటడానికి 8,20,000 ఖర్చయింది. ఈ పెట్టుబడి మొత్తాన్ని 3 ఏళ్ల సాగు ఖర్చును 4వ ఏడాదిలో పూర్తిగా రాబట్టుకున్నారు. గతేడాది నుండి మంచి ఫలితాలు తీస్తున్నారు. ఖర్జూరలో ఊహించని లాభాలు రావడంతో 2 ఏళ్ల క్రితం మరో 2.5 ఎకరాల్లో తోటను విస్తరించారు. ఈ రకం పేరు బర్హి. కాయ గుండ్రంగా లావుగా ఉంటుంది. పండిన తరువాత పూర్తిగా పసుపు రంగులో ఆకర్షణీయంగా మధురమైన రుచిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ తోట వయసు 6 సంవత్సరాలు. చెట్టుకు సరాసరిన 25 గెలలున్నాయి. ఒక్కో చెట్టుకు అత్యధికంగా 40 గెలలొచ్చాయి. ఒక్కో గెల 15 నుండి 20 కిలోల బరువు తూగుతుంది. ఒక్కో చెట్టుకు తక్కువలో తక్కువ 300 కిలోల దిగుబడి వస్తోంది. పండ్లు పక్షులు కీటకాల బారిన పడకుండా గెలలకు నాన్ ప్రొఫిలిన్ కవర్లు తొడిగారు. దీనివల్ల వర్షాకాలం నుండి కూడా రక్షణ ఏర్పడింది. ప్రస్తుతం కిలో తాజా పండ్లను 200 రూపాయల చొప్పున చక్కటి ప్యాకింగ్తో తోట వద్దే అమ్మేస్తున్నారు. ఓవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే వారానికి 1-2 రోజులు ఫామ్ను పర్యవేక్షిస్తున్నారు. సేంద్రియ ఎరువులను అధికంగా ఉపయోగించడం, పూత సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఖర్జూర సాగు తనకు వరంగా మారిందని యువ ఐటీ ఇంజనీర్ సుధీర్ నాయుడు తన అనుభవాలను మట్టి మనిషితో పంచుకున్నారు. గతంలో వచ్చేసి మోసంబి, పపాయ, బనానా అన్ని క్రాప్స్ వేసాము. ఇది యాక్చువల్గా ఇది ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఫ్రూట్ టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెష్ ఖర్జూరం అనేది మనకి అవైలబుల్ దొరుకుతుంది. మన క్లైమేట్కి బాగా సూటబుల్. ఇంకా ప్లస్ పాయింట్ ఏమంటే అక్కడ అబుదాబికి మనకి ఏంటంటే మనకి వాటర్ సోర్స్ బాగుంది. సో ఆ వాటర్ సోర్స్ వల్ల ఇంకా స్వీట్ అండ్ క్వాలిటీ బాగుస్తుంది ఫ్రూట్. మన టెంపరేచర్ అరౌండ్ 40 డిగ్రీస్ టెంపరేచర్ అబోవ్ అయిపోతుంది. యాక్చువల్ 35 డిగ్రీస్ టెంపరేచర్ అబోవ్ ఉన్నప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అంతా. ఇది ల్యాండ్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ రెడ్ సాయిల్లో వేసుకోవచ్చు, బ్లాక్ సాయిల్లో వేసుకోవచ్చు, చౌడు నేలలో వేసుకోవచ్చు. సో వాటర్ మేనేజ్మెంట్ మాత్రము రెడ్ సాయిల్ అయితే 2 డేస్ వన్స్ ఇచ్చుకోవాలా, బ్లాక్ సాయిల్ అయితే వీక్లీ వన్స్, క్లే సాయిల్ వచ్చేసేసి 10 డేస్ వన్స్ అట్లా ఇచ్చుకోవాలి. ఖర్జూర ఉష్ణ మండలపు పంట. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా సులభంగా తట్టుకుని పెరిగే ఈ మొక్కకు ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా ఉండాలి. గాలిలో తేమ శాతం తక్కువ ఉండి ఏడాదిలో ఎక్కువ రోజులు వెలుతురు ఉండే ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. నేల ఉదజని సూచిక 8 నుంచి 10 మధ్య ఉండాలి. ఈ పంటలో కొన్ని 100ల రకాలు సాగులో ఉన్నప్పటికీ మన దేశంలో బర్హి, ఖనేజీ, ఖలాస్, మేడ్జల్, జమిలి వంటి రకాలు సాగులో ఉన్నాయి. వీటిలో బర్హి రకం
మన ప్రాంతంలో మంచి ఫలితాలు అందిస్తోందని రైతు చెబుతున్నారు. మన క్లైమేట్ కండిషన్స్ ప్రకారం ఓన్లీ బర్హీ వెరైటీ ఒకటే మనకు సూటబుల్. ఇక్కడ మనకి డ్రై రాదు, ఎందుకంటే మనకి జూలై ఆగస్ట్ నుంచి వర్షాలు పడతాయి. కాబట్టి ఓన్లీ వన్ వెరైటీ బర్హీ ఒకటే సూటబుల్ అయింది, అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఎకరాకు వచ్చేసి మనం 76 ప్లాంట్స్ నాటాము. చెట్టుకు చెట్టుకు గ్యాప్ వచ్చేసి 24x24 ఫీట్లో పెట్టాము. ఇది వచ్చేసి మనం అబుదాబి నుంచి తెచ్చాము. ఈచ్ ప్లాంట్ కాస్ట్ అప్పుడు 3600 వరకు పడింది. ఇది పర్ ఎకర్కి వచ్చేసి 76 ప్లాంట్స్. ఫీమేల్ టిష్యూ కల్చర్ నాటుకోవాలా, దాంట్లో 10% మీన్స్ 7 ప్లాంట్స్ మెయిల్ ప్లాంట్స్ నాటుకోవాలా, దాంట్లో నుంచి వచ్చే ఫ్లవర్ వచ్చేసి దీంతో పాలినేషన్ చేయాలా. మొదటి 3 సంవత్సరాలు చెట్ల నుండి కాపు ఉండదు, కనుక ఈ రైతు అంతర పంటగా నిమ్మ వేశారు. 3వ సంవత్సరంలో ఖర్జూర ఆదాయాన్ని గమనించి అంతర పంటను తీసేశారు. ఖర్జూర మొండి జాతి మొక్క, నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకుంటుంది. అయినా అధిక కాపు రావాలంటే క్రమం తప్పకుండా నీరందించాలి. సుధీర్ నాయుడు మొదట్లో రసాయన ఎరువులు వేసినా ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ ఎరువులను అధికంగా ఇస్తున్నారు. ఈ ఖర్జూరం ఫామ్కు వచ్చేసేసి మనము ఓన్లీ ఆర్గానిక్ మెన్యూర్స్ ఒకటే ఇస్తున్నాము. సో కెమికల్ ఫర్టిలైజర్స్ ఒకటి కూడా ఇవ్వలేదు. ఆ ఎవరీ ఆల్టర్నేట్ 3 మంత్స్కి ఒకసారి మనము వర్మీ కంపోస్ట్, షీప్ మెన్యూర్ ఇట్లాంటివి ఇస్తూ ఉన్నాము. ఇది మన డ్రిప్ ఇరిగేషన్గా చేసుకోవాలి మనం. ఇది అది ప్లాంట్ బట్టి మనం వాటర్ సప్లై ఇచ్చుకోవాలండి. స్టార్టింగ్ వచ్చేసి చిన్న ప్లాంట్ దగ్గర నుంచి మనం 2 డేస్ వన్స్ ఒక 20-25 లీటర్స్ ఇస్తాంటివి. సో కమింగ్ చెట్టు పెరిగే కొద్దీ వాటర్ కూడా మనం పెంచుకోవాలి. ఇన్కేస్ వాటర్ పెట్టకపోయినా కూడా అది చెట్టు చనిపోయే ఆస్కారం ఉండదు. ఏమంటే ఫ్రూట్ క్వాలిటీ, సైజ్ అండ్ ఇవి తగ్గుతాయి కొంచెం. ఇది వచ్చేసి నాటినప్పటి నుంచి మనకి 18 మంత్స్కే క్రాప్ వచ్చింది, బట్ ఆ ఫ్లవర్స్ అన్ని కట్ చేసామండి. మనకి టోటల్గా తీసుకోవాల్సిన 3rd ఇయర్ నుంచి తీసుకోవచ్చు. 3rd ఇయర్లో 50% ప్లాంట్స్ ఫ్లవరింగ్ ఇస్తుంది. 4th ఇయర్లో మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనతో అన్ని ప్లాంట్స్ మనకి కవర్ అవుతాయి. యువ ఇంజనీర్ సుధీర్ నాయుడుతో ఖర్జూర సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక భూముల్లో సైతం సులభంగా పెరగగల మొండి జాతి మొక్క ఖర్జూర పండుగ తయారు చేసి విక్రయించే అవకాశం లేకపోయినా తాజా ఫ్రూట్కు మంచి మార్కెట్ ఉండటంతో రైతుకు కలిసి వస్తుంది. ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా 4 ఏళ్లలో తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. ఇక ఆదాయం రైతు ఊహించని విధంగా ఉంది. ఖర్జూర తోటల్లో మొదటి 3 సంవత్సరాలు యాజమాన్యం చాలా సులభం. అయితే కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటలను నష్టపరిచే కొమ్ము పురుగు ఈ పంటకు కూడా ప్రధాన శత్రువు. దీని నివారణకు ప్రస్తుతం వివిధ ట్రాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సుధీర్ కుమార్ కొమ్ము పురుగు నివారణకు రసాయన మందులు ఉపయోగిస్తున్నారు. ఇది వచ్చేసేసి మనకి రైనోస్ బీటిల్ వచ్చేసి దాని క్లోరోఫెర్ఫాస్ ప్లస్ నువాన్ మందు స్ప్రేయింగ్ చేస్తున్నాము. సో ఇది యాక్చువల్గా ఆర్గానిక్ సంబంధించినవి కాబట్టి ఇప్పుడు స్ప్రేయింగ్ కూడా మేము వేయట్లేదు. ఆ కవర్లో కాటన్లో ఈ మందు డిప్ చేసి కవర్లో పెట్టేసేసి ఇగురులో వేసేస్తున్నాము. సో దానివల్ల ఆ స్మెల్కి దగ్గరికి రాదు ఆ ఇన్సెక్ట్. ఖర్జూర సాగులో అత్యంత కీలకమైంది గెలల సంకరీకరణ ప్రక్రియ. ఆడ మొక్కల నుండి పూత ప్రారంభమైన వెంటనే మగ మొక్కల నుండి పుప్పొడి సేకరించి వెంటనే సంకరీకరణ చేయాలి. దీనికోసం రైతు సుధీర్ ఎకరానికి 10% చొప్పున, అంటే ప్రతి 70 ఆడమొక్కలకు 7 మగ మొక్కలు ఉండే విధంగా నాటారు. మగగెలల నుండి పుప్పొడి సేకరించి ఆడగెలల మధ్య ఉంచుతున్నారు. గతేడాది ఈ విధానంలో సరైన ఫలితాలు రాకపోవడంతో గుజరాత్ నుంచి మగ పుప్పొడిని తెప్పించి ఆడగెలలపై స్ప్రే చేశారు. దీనివల్ల గెలలు పూర్తి స్థాయిలో తయారై మంచి ఫలితాలొచ్చాయి. సాధారణంగా ఖర్జూర చెట్లు 70 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అప్పుడు పూతగెలల క్రాసింగ్ అనేది చాలా కష్టంతో కూడిన పని. అయినా నెల రోజులు ప్రత్యేక శ్రద్ధ పెడితే సరిపోతుందంటారు ఈ యువ రైతు. ఇది వచ్చేసి మనకి మార్చ్లో ఫ్లవరింగ్ వస్తుందండి. మార్చ్ కంప్లీట్ 30 డేస్ మొత్తం అంతా మనకి ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఈచ్ డే 3 ఆర్ 4 బంచెస్ ఈచ్ ప్లాంట్ నుంచి వస్తూనే ఉంటాయి మనకి. సో ఆ టైంలో మనం పాలినేషన్ చేసుకోవాలా. ఆ పాలినేషన్ చేసే టైంలో ఏదైనా వర్షం పడితే మళ్ళీ వెంటనే మరుసటి రోజే మనము మళ్ళీ పాలినేషన్ చేసుకోవాలి. పాలినేషన్ వచ్చేసేసి మార్నింగ్ 6:00 to 10:00 లోపల పాలినేషన్ చేయాలి. పాలినేషన్ చేయకుంటే మనకి అది ఫ్రూట్ జనరేట్ కాదు. సో ఫ్రూట్ పర్ఫెక్ట్గా రావాలంటే పాలినేషన్ పర్ఫెక్ట్ చేసుకోవాలి. 20 ఇయర్స్ వరకు మనం ల్యాడర్తోనే మిచ్చన్తోనే మనము వెళ్ళి పాలినేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి మిషనరీ వస్తుంది. సాధారణంగా ఖర్జూరను పండుగ తయారు చేయాలంటే అక్టోబర్ నవంబర్ వరకు చెట్టుపైనే ఉంచాల్సి ఉంటుంది. అయితే మనకు సెప్టెంబర్ వరకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది, కనుక పండు కుళ్ళిపోయే ప్రమాదముంది. దీనివల్ల పూర్తి పండుగ లేదా ఎండు ఖర్జూరను తయారు చేసి విక్రయించే అవకాశం లేదు. అందువల్ల
పండుకు మంచి రంగు రాగానే తీపిదనం అభివృద్ధి చెందుతుంది. కనుక ఫ్రెష్ ఫ్రూట్ కు ఉన్న డిమాండ్ ను ఈ రైతు అందిపుచ్చుకుంటున్నారు. ఇది కంప్లీట్ ఫ్రెష్ ఖర్జూరం అండి. ఇది ఫ్రెష్ ఫ్రూట్. ఇది కంప్లీట్ స్వీట్నెస్ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లైన్ డేట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. పర్ ప్లాంట్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ మనకి ఫస్ట్ ఈల్డింగ్ వచ్చింది 100 kgs వచ్చింది. సెకండ్ ఇయర్ మనకి 250 kgs వరకు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 300 to 500 kgs వరకు వచ్చింది. ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 18 tons వరకు వచ్చింది. ఈచ్ ప్లాంట్ 300 kgs వరకు ఉంది. ప్రజెంట్ రేట్ వచ్చేసి 200 rupees ఫామ్లోనే వెళ్తుందండి. పర్ యానం ఎకరాకు వచ్చేసి 20 to 25 thousand వస్తుందండి ఖర్చు. ఓన్లీ మొక్క ఖర్చే ఎక్కువ వస్తుంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. 3 ఎకరాల్లో ప్రస్తుతం 185 ఆడ చెట్లున్నాయి. వీటిలో 10 చెట్ల నుండి కాపు రాలేదు. ఉన్న 175 చెట్లలో చెట్టుకు సరాసరిన 300 kilos దిగుబడి వచ్చింది. అంటే 52.5 tons. ఎకరానికి 17.5 tons. వీటిలో రాలిన కాయలు, వృధా అయ్యే కాయలను తీసేస్తే కనీసంగా ఎకరాకు 15 tons దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. కిలో 200 చొప్పున 30 lakh ఆదాయం పొందుతున్నారు. సాగు ఖర్చు 25,000. తోట కాపలా, కోత కూలి, ప్యాకింగ్ వంటి ఖర్చులు మొత్తం కలిపి 100,000 రూపాయలకు మించడం లేదు. దీంతో ఖర్చులు పోను ఎకరాకు 29 lakh నికరాదాయం సాధిస్తున్నారు. అంటే 3 ఎకరాలకు 87 lakh లాభం. మరే పంటలోనూ ఊహించని ఫలితమిది. భవిష్యత్తులో ఖర్జుర రేటు 50 rupees పడిపోయినా ఈ పంట సాగు మిగతా పంటల కంటే ఆశాజనకంగా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. ఇదైతే చాలా బాగుంటుందండి. క్రాప్ అయితే ఇది ఎంత బాగుంది. ఈవెన్ 150 plants పెట్టుకున్నా కూడా, ఒక 2 acres అట్లా పెట్టుకున్నా కూడా ఫస్ట్ ఇనిషియల్ ఖర్చు ఎక్కువ. రేపొద్దున అది ఇప్పుడు అంటే 200 rupees పోతుంది. రేపొద్దున 50 rupees పోయినా ప్లాంట్కి 15,000 వస్తుంది. 100 plants పెట్టుకున్నా కూడా 15 lakh వరకు వస్తుంది 50 rupees పోయినా. ఈవెన్ 25 rupees పోయినా కూడా మనకి 7.5 lakh గ్యారంటీ వస్తుందండి. అంటే ఇప్పటి వరకు ఏ ఫ్రూట్ 50 rupees బిలో ఏది రాదు. సో అది అనేది లేదు, వెరీ వరస్ట్ కేసెస్ నేను చెప్తున్నాను. 50 పైనా కూడా మనకి లాభమే ఉంటుంది. ప్రస్తుతం ఖర్జూర సాగుకు ఉద్యాన శాఖ ప్రారంభపు పెట్టుబడిలో 50% రాయితీ అందించి ప్రోత్సహిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే వ్యవసాయం తక్కువ కాదని నిరూపిస్తూ 1-2 అంకెల ఆదాయంతో తృప్తి పడుతున్న రైతుకు కరువు సీమలో 30 అంకెల ఆదాయం ఎలా తీయవచ్చో ప్రత్యక్షంగా నిరూపించి చూపారు ఇండ్లూరి సుధీర్ నాయుడు. 80 సంవత్సరాలకు పైగా జీవితకాలం ఉన్న ఈ పంటను కనీసం 2 ఎకరాల్లో సాగు చేస్తే జీవితకాలం రైతుకు ఆదాయాన్ని అందించే పంటగా ఖర్జూరను అభివర్ణిస్తూ సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు.